ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యంగా కొనసాగుతున్నటువంటి భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్న సందర్భంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 7 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకు కఠిన పరిస్థితులకు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పని చేసిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారి సూచనలతో నూతనంగా నియమించబడినటువంటి రేవంత్ రెడ్డి గారు చార్జ్ తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం। దయచేసి గౌరవ జనరల్ సెక్రటరీ మానిక్ ఠాగూర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। ఫోల్డింగ్ ఆఫ్ ఫ్లాష్ పిసీసీ అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా। రేవంత్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా। ఇద్దరు ఏఎస్ సెక్రటరీలు బోసరాజు గారు మానిక్ ఠాగూర్ గారిని వారికి తారిక్ అన్వర్ గారిని కూడా వేదిక మీదకి వచ్చి ఫోల్డింగ్ ఆఫ్ ఫ్లాగ్ ఫోల్డింగ్ ఆఫ్ ఫ్లాగ్ వర్కింగ్ ప్రెసిడెంట్లు 5 మంది వైస్ ప్రెసిడెంట్లు ముగ్గురు కమిటీ చైర్మన్లు ఇద్దరు ఏఐసిసి కార్యదర్శులు పెద్దలు బోసరాజు గారు శ్రీనివాస్ కృష్ణన్ గారు చిన్నారెడ్డి గారు వంశీ చంద్రరెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా। వైస్ ప్రెసిడెంట్ 10 మంది కూడా ఇప్పుడు పద్ధతి ప్రకారము బాధ్యతలు అప్పచెప్పే కార్యక్రమం ఉంటది కనుక దయచేసి వేచి ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం। జనరల్ సెక్రటరీ గారు మధ్యలోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। మానిక్ ఠాగూర్ గారు ఒకవైపు వీడ్కోలు పలుకుతున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు నూతనంగా పిసిసిగా నియమింపబడిన రేవంత్ రెడ్డి గారిని ఉండవలసిన కోరుతా ఉన్నాం। ఒకవైపు బోసరాజు కార్యదర్శి గారు బోసరాజు గారు ఒకవైపు శ్రీనివాస కృష్ణన్ గారు ఇంకోవైపు ఫ్లాగ్ గౌరవ ప్రస్తుత పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మానిక్ ఠాగూర్ గారి చేతుల మీదుగా మానిక్ ఠాగూర్ గారి చేతుల మీదుగా నూతన పిసిసి అధ్యక్షులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యతలను అప్పచెప్తా ఉన్నారు। కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ సార్ సాంప్రదాయ బద్ధంగా 136 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్తున్నటువంటి శుభ సందర్భంలో భగవంతుని నిండు నూరేళ్ళు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకై పని చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని లక్షల మంది కార్యకర్తల సాక్షిగా కోరుకుంటా ఉన్నాం। అందరు పెద్దల సాక్షిగా రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు। ఇద్దరు సెక్రటరీలు ప్రధాన కార్యదర్శి గారు ఈ సందర్భంగా దయచేసి అందరూ వేదికను దిగితే గౌరవ ఇన్ఛార్జ్ వేదికను దిగవలసిందిగా కోరుతా ఉన్నాం। రేవంత్ రెడ్డి గారు గౌరవ ఇన్ఛార్జ్ నూతనంగా నియమింపబడినటువంటి రేవంత్ రెడ్డి గారికి పుష్పగుచ్చంతో అభినందనలు తెలియజేస్తా ఉన్నారు। అదేవిధంగా పదవి విరమణ గావించబడుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ నవ యువ పార్లమెంటు సభ్యులు మనందరి ఆదర్శ నాయకుడు మానిక్ ఠాగూర్ గారు ఇద్దరిని కూడా సన్మానిస్తా ఉన్నారు। ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఒకరు దిగిపోతున్న వారుగా ఒకరు నూతనంగా నియమింపబడిన వారుగా ఇద్దరికి కూడా యావత్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు।
दयचे सन्मान तरह सुनीतम महिला कांग्रेस राष्ट्र अध्यक्ष चाल मंद महिला स्वागत पलता सन्मान इपड़ू मारिक ठाकूर गारु मम्मी गीता रेड्डी गारु सन्मान इपू सन्मान अंत अंदर वेद दिगवल को तारिक अन्वर गारु सर सर ओपनिंग स्पीच अंदर वेद दिगवल को सन्मा अंदर कि गौरव माणिक ठाकूर गारुनीता राव गार महिला कांग्रेस अध्यक्ष सन्मानिस्ता अनेक मंदिर मन प्रियतम नायक उत्तम कुमार रेड्डी गारु सन्मानिंचालनि अंदर तरवा दयचे अंदर वेद दिगाली गौरव इंचार्ज माणिक ठाकूर गारु मात्लाडतारु दयचे अंदर वेद दिगाली अंदर वेद महेश अंदर वेद दिगाली दयचे अंदर वेद दिगाली इप्पुडु तारिक अन्वर गारु अखिल भारत कांग्रेस कमिटी प्रधान कार्यदर्शि केरला इंचार्ज मोत्तम यावत् भारत देश अत्यंत सीनियर नायक तारिक अन्वर गारिनि सार तारिक साहब तेलंगाना कांग्रेस कमिटी के तरफ से आपको गुजारिश कर रहे आपका संदेश देने के लिए नव मनोनीत